జగన్ రాకతో జనసంద్రమైన అథోని. కర్నూలు జిల్లా అథోనిలో ఈరోజు వేలాది మంది కార్యకర్తల నడుమ జగన్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ఇసుక వేస్తే రాలనంత ప్రజలు పాల్గొన్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ హోరెత్తిచ్చిన సభలో జగన్ మాట్లాడుతూ, టీడీపీ గత 5 సంవత్సరాల నుండి అథోనిలో బైపాస్ రోడ్డు, రోడ్ల విస్తరణ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వంటి ఒక్క శాశ్వతమైన పని చేయలేదని, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, గుడ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్తూ కాలయాపన చేశాడని, మా ప్రభుత్వం వస్తే పోలీసులు వారానికి ఒకసారి సెలవు ఇస్తామని, ప్రతి ఒక్క అక్క చెల్లి పిల్లలు బడికి పంపితే 15,000 ఇస్తామని, ప్రతి పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని, పచ్చచొక్కాలు తొడిగిన పోలీసు అధికారులకు పచ్చచొక్కాలు ఊడదీస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనితో పాటు సమాన వేతనం కల్పిస్తామని అన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారాలకు 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం అందిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ పద్ధతి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 పెంచుతూ అవ్వకు తాతకు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. ఆశీర్వదించండి, దీవించమని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఎడం వైపున డాక్టర్ సంజీవ్ కుమార్ అని ఉన్నాడు. డాక్టర్ చేనేత కులానికి సంబంధించిన బీసీ నాయకుడు మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు అనే నమ్మకం, విశ్వాసం నాకు మనస్ఫూర్తిగా ఉంది. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సంజీవన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా 2 చేతులు కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా, మన పార్టీ గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తుకు చూపిస్తాను. దయవుంచి గుర్తు చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అంటే ఇద్దరు ఫ్యానక్క, అమ్మ ఫ్యానమ్మా, ఫ్యానన్నా, గుర్తు సానన్నా, అక్క అక్కడ ఫ్యానక్క మన గుర్తు, అమ్మ ఫ్యానమ్మ, ఇక్కడ ఫోన్ దగ్గర నమ్మదన్న ఫ్యానమ్మ, ఇక్కడ మా బిల్డింగ్ మీద నన్ను ఫ్యానమ్మ చేదింప పక్కన చేదింపనా అవ్వా ఫ్యానమ్మ, కరణా కొద్ది వెనుకరా, మర్చిపోవద్దమ్మా, మండుతున్న ఎండను ఏ వాక్యం కూడా ఖాతరి చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆ ఆత్మీయతను పంచిపెడుతుండేందుకు పేరు పేరున
ప్రతి అక్కకుపతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకుపతి తాతకు, ప్రతి సోదరుడికి స్నేహితుడికి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. దయచేసి రాలేకపోయినా కూడా దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దన్నా. ఎందుకంటే వీళ్ళంతా రకరకాలుగా కూడా వక్రీకరిస్తారు, కోడ్ ఉల్లంఘన అది ఇది అని చెప్పి రకరకాలుగా కూడా అంటారు. అది ఒకటే కాకుండా సమయాభావ కారణం కూడా ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో దేవుడు ఆశీర్వదిస్తే మీ దరఖాస్తు చెప్తాను. ఇంకా మామూలు ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు.